మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ క్యాంపు కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాతను స్మరించుకుంటూ హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక వేణు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పట్లో ఉన్న ఏకైక దళిత నాయకుడు అలాంటి వాడు ఆయన ముందుకొచ్చి కష్టపడి రాజ్యాంగాన్ని రచించినాడు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఏమనంటే కారణం, ఆయన ఒక దళిత నాయకుడే కాదు, భారతదేశానికే ఒక నాయకుడే కాదు, ప్రపంచ దేశాలలో గుర్తింపబడిన మహానాయకుడు, దళిత నాయకుడు. అటువంటి వాడిని చెప్పదలుచుకునేది ఏమంటే, ముందుగా మన ఏదైతే భారతదేశంలో కానీ ఏదైతే ఒక రాష్ట్రంలో కానీ జాతి మీద వర్గ విభేదాలు ఉండేవి, దాన్ని తొలగించడానికి మన అంబేద్కర్ గారు మొదటి మనిషిగా ఒక సమాజంలో సామ్యత కావాలి అని పోరాడిన వాళ్ళు. ఈ మధ్యలో మన కాన్స్టిట్యూయెన్సీ అడాప్షన్ జరుపుకున్నాము. మన అంబేద్కర్ గారు దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా, మన భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సమాజంలో సమానంగా ఉండాలి, వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఏదైతే చదువుకునే దానికి కానీ, వృత్తి రంగాల్లో కానీ, ఏ చోట్ల వెళ్ళినా ఒక సమాన హక్కు మేము కల్పించాలి వాళ్ళందరికీ అని మనకి మార్గదర్శనం ఇచ్చినటువంటి మన అంబేద్కర్కి నేను ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.